బండి చెక్ చేసుకోవాలి, మెకానిక్తో చెకప్ చేయించాలి, చెక్ రిపోర్ట్ రాయించాలి, తీసుకపోయి గేట్ దగ్గర ఇవ్వాలి. ఇచ్చినాక రూట్ ఎలాంటి చేస్తారు ఆ ఈ రూట్ పో కారణం మరి అట్లా లైసెన్స్ తీసి పెట్టుకున్నాడు తప్పు గవర్నమెంట్ అట్లా అయిపోయింది. ఇప్పుడు వాడు జిద్దుకున్నాడు, వీళ్ళు జిద్దుకున్నారు, మధ్యలో ప్రైవేట్ డ్రైవర్లు ఎట్లున్నాయి. ఇంకా ఏదో తాకినాడు అమలాపురం నడుపుకుంటాను నేను, ఎప్పుడో 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తా. అట్లాంటి వాళ్ళు ఆడ తీసిన టోల్ గేట్ లో పట్టుకొని నీ లైసెన్స్ ఇవ్వన్నాను, ఇచ్చినాం 4 రోజులు బండ్లు నడపాలి ఆర్టీసీ బస్సులు అన్నారు. సరే సార్, 4 రోజులు అయితే నడుపుతాము, అంటే 4 రోజులు అయిపోతుంది మొత్తం. ఒరిజినల్ లైసెన్స్ ఇవ్వండి, ఇచ్చినాం ఆధార్ కార్డు, ఇచ్చినాం సంతకాలు, పెట్టినాం కథం, ఇరుకబడి కూర్చున్నాను. ఇప్పుడు అడితే అంటాడు నడిచిన 2 రోజులు మీరు వచ్చి నడిపించాలి ఆ బస్సులు, ఎందుకంటే పబ్లిక్ సఫర్ అవుతారు. పబ్లిక్ గురించి నడపాలి అంతే, మీకు డబ్బులు ఇస్తున్నాం కదా సాయంత్రానికి నడుపు. అట్లా నడిపిస్తున్నాడు వాడు, చిన్నోడు కాదన్ను కేసీఆర్ గారు. అమ్మ ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో 20 రోజులు అయింది, అయినప్పుడు నడిపించినాం, 6 నెలలకు వచ్చినాయి పైసలు. ఈసారి నడిపామని చెప్పినాం, ఈసారి ఇట్లా నడిపారని చెప్తే 7వ తరగతి ఇస్తుంది. లేకపోతే వచ్చింది ఎన్ని ట్రిప్లు వేసాడు ఏంది, మనకు సంబంధం లేదు. అది కండక్టర్ అడుగుతాం, వాడు చెప్పుకునే దాన్ని వచ్చిన్లు మరి నువ్వు అడిగితే కూడా ఇస్తలేరా నీ లైసెన్స్? అసలు ఇవ్వమంటావు, నీకు ఇష్టం ఉంటే రానే పొద్దున తింటావు. మరి నీ లైసెన్స్ ఎట్లా మరి వేరేతో నడపడానిక పోయినప్పుడు ఇవ్వాలి కదా లైసెన్స్ చూపించాలి. మొత్తం ఇది మొత్తం పైసలు అయిపోయినాకనే ప్రైవేట్ డ్రైవర్లకి లైసెన్స్లు మళ్ళీ వెనకట్టు లేదా ఇష్టం ఇష్టం ఉన్నా లేకున్నా నడపాలి. ఇంకా అట్లే అంతే, ఆడు చెప్పిందే రాజ్యం, ఆడు చెప్పింది రాజ్యం అంతే. అయ్యో ఈ టైం అవుతుంది అన్న, వచ్చి అన్నాను తిని. ఇప్పుడు ఇంటికి పోయేదాకా 11:30 అవుతుంది, పండుకోదాకా 12 అవుతుంది, మళ్ళీ 5:30 లేవాలి. ఏ రోడ్ నడుపుతున్నాను రోజు? వాళ్ళు ఇచ్చిన రోడ్డు పోవాలి. ఒకసారి 83 ఇస్తారు, ఒకసారి 218 ఇస్తారు, ఒకసారి 127 ఇస్తారు, ఒకసారి 1 ఇస్తారు, ఒకసారి 2 ఇస్తారు, ఒకసారి 2J ఇస్తారు, వాళ్ళ ఇష్టం. ఒకసారి 3K ఇస్తారు. ఇక ఈరోజు నీకు ఈ రోడ్డు చేసేది ఏం లేదు, మేము పోయి ఇరుకబడ్డాం అంతే. ఇప్పుడు డ్రైవర్లు అంతా అదే మా సొంత అన్నలు కాకలు ఆర్టీసీలో డ్రైవర్లు. ఈరోజు మా రమణాన్ని ఎక్కుడు, మా పెద్ద మా కొడుకు 400 ఇట్లా మొత్తం ఉన్నారు జనాలు. వాళ్ళ ముందు నన్ను బూతులు తిడతా ఉన్నావు. నువ్వు చేస్తా ఉంటే నువ్వు బండి నడుపు తారా వచ్చి తిడతా ఉన్నావు.